ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగిపొల్లుతున్నాయి. మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లా కేంద్రంలో ఎటు చూసినా చెరువులు తలపిస్తున్నాయి. ప్రధాన రోడ్లు కాలనీలు పూర్తిగా నీటి మునిగిపోయాయి. సిరిసిల్లాలో లోతట్టు ప్రాంతాలైన పాత బస్టాండ్, శాంతినగర్, గాంధీచౌక్, చంద్రంపేట్, వెంకట్పేట్, పద్మానగర్, ఆటోనగర్, కుమరివాడ మరిన్ని ఏరియాల్లో కలెక్టర్లు చెత్తచెరువు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న కొత్త చెరువు మత్తడి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. బస్సు లారీ మధ్యలో చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. అదే విషయంపై తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యనారాయణ కరీంనగర్ నుండి అందిస్తారు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి చూసుకున్నట్లయితే మాత్రం ఎడతెరిపని వర్షాలతో మాత్రం ఇటు కరీంనగర్, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దపల్లి, జగిత్యాల ఈ నాలుగు జిల్లాలలో మాత్రం దాదాపు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇండ్లు కూడా నీటితో జలమయమని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రహదారులు కూడా రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా గురైన పరిస్థితి చెప్పుకోవచ్చు. అయితే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఇప్పటికే సింగరేణి ఓపెన్ కాస్ట్లో మాత్రం నీరు భారీ సంఖ్యలో చేరడంతో మాత్రం బొగ్గు ఉత్పత్తి కూడా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక్కొక్క ఓపెన్ కాస్ట్ నుంచి రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నది. అయితే 1, 2, 3 ఈ ఏదైతే సింగరేణికి సంబంధించిన ఓపెన్ కాస్ట్లో దాదాపు రోజుకు ఒక్కొక్క ఓపెన్ కాస్ట్ నుంచి 2 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తారు. అయితే ఈ పని పూర్తిగా కూడా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. యంత్రాలు కూడా భారీ నీటితో కూడా మునిగిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించి అంతర్గం శ్రీప్రద ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా ఇప్పటికే అంటే నిన్న రాత్రి కురుస్తున్న వర్షాలతో మాత్రం 40 గేట్లను కూడా ఎత్తి ఆ నీటిని కూడా బయటకు వదలడం జరిగింది. అయితే అదేవిధంగా ఏదైతే కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇప్పటికీ లోయర్ మానే డ్యాంలో మాత్రం దాదాపు 20 గేట్లను కూడా ఇప్పటికే గేట్లను కూడా ఎత్తివేయడం జరిగింది. భారీ వర్షాలతో మాత్రం ఏదైతే అక్కడ ఉన్న ఒక బ్రిడ్జి కూడా ఒక జలకలను కూడా ఏర్పడలేదని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సందర్శకులు కూడా వీటిని చూసేందుకు కూడా చాలా ఎత్తున వస్తున్నారు. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఇప్పటికే సిరిసిల్ల టు ఇటు కరీంనగర్కు వచ్చే రూట్లో మాత్రం రోడ్లన్నీ కూడా జలమయమవడంతో మాత్రం రాకపోకలకు ఇబ్బందులే కాకుండా ఒక ఆర్టీసీ బస్సు, ఒక లారీ కూడా అందులో చిక్కుకున్నదని కూడా మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి బయటకు తీసేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్న కలెక్టర్ కూడా ఏదైతే ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఏదైనా అత్యవసరం అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేయండి, ఆ అధికారులు మాత్రం అందుబాటులో ఉంటారని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లా, అదేవిధంగా ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించి ఏదైతే కోరుట్ల, జగిత్యాల, అదేవిధంగా ధర్మపురికి సంబంధించి మొత్తం నీళ్లు కూడా మొత్తం ఏదైతే రోడ్లు జలమయమైనాయి, బైకులు అదేవిధంగా కార్లు కూడా సగం లోతు వరకు కూడా నిండాయని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కరీంనగర్లో మాత్రం ఏదైతే ఈ స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి ఇప్పటికే డ్రైనేజ్ వర్కులు కూడా ప్రారంభించడం జరిగింది. ఆ పనుల్లో నేపథ్యంలో కొంత పెండింగ్ రావడంతో మాత్రం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మొత్తం ఏదైతే వాటర్ కూడా ఇండ్లలో కూడా నిలుస్తున్నాయని కూడా అక్కడ ఉన్న లోకల్లో ఉన్న ప్రజలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటిని బయటకు పంపించేందుకు కూడా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా నిన్న రాత్రి ఏదైతే ఈ కరీం డ్రైనేజ్కి సంబంధించి ఎవరైతే కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది. అవసరమైతే వారిని ఏదైతే కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టాలని మంత్రి గంగుల కమలాకర్ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకవైపు ఈ వర్షాలతో ఈ విధంగా ఉంటే మాత్రం ఇటు డెంగ్యూ, అదేవిధంగా వైరల్ ఫీవర్, మలేరియా ఫీవర్లతో మాత్రం జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దాని నేపథ్యంలో కూడా మంత్రి గంగుల కమలాకర్ కూడా ఒక సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు వైద్య అధికారులకు, అదేవిధంగా మున్సిపల్ అధికారులకు మాత్రం పూర్తిగా దిశానిర్దేశం కూడా చేసిన పరిస్థితి. ఇప్పటికే ఇటు హుజూరాబాద్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఏదైతే జమ్మికుంట, అదేవిధంగా ఇటు వీణవంక ఇవన్నీ ప్రాంతాల్లో కూడా అవన్నీ కూడా దాదాపు కొంత లోతట్టు ప్రాంతాలు ఉండడంతో మాత్రం గతంలో కూడా వాటర్తో దాదాపు 150 ఇండ్లు మునిగిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో కూడా ఏదైతే హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం దాదాపు కొన్ని ఇండ్లు కూడా 200కు పైగా కూడా ఇండ్లు మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళు మాత్రం నిన్న రాత్రి నుంచి కూడా జాగారం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఇటు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లకు సంబంధించి ఇటు కలెక్టర్లు, అదేవిధంగా ఆర్డీఓలు, అదేవిధంగా పోలీసు అధికారులు కూడా ఏదైతే దీనికి సంబంధించిన కార్యక్రమాలు చేసేందుకు, అదేవిధంగా నీటి అక్కడ వారికి ఎంతో కొంత ఉపాధి కల్పించేందుకు కూడా అన్ని రకాలుగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మాత్రం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఇటు రాకపోకలకు, అదేవిధంగా ఇంటి నుంచి బయటకు రావాలని వచ్చే పరిస్థితి కూడా లేకుండా అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంటి ముందట పార్క్ చేసిన టూ వీలర్లే కానీ, అదేవిధంగా కార్లే కానీ టోటల్గా దాదాపు నీట మునిగిపోవడంతో మాత్రం బయటకు రాలేని పరిస్థితి ఉన్నది. అందరూ కూడా ఇంటికే పరిమితమైన కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే కరీంనగర్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొంత తక్కువ ఉండడంతో మాత్రం అక్కడ కొంత పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ మాత్రం లోతట్టు ప్రాంతాలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు, అక్కడ ఉన్న ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు ఏదైతే ఈ డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి కరీంనగర్లో మాత్రం ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఆ డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం తొందరగా దానికి క్లియర్ చేసేసి మళ్ళీ పబ్లిక్ రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఉన్న ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు మాత్రం ఏదైతే అత్యవసరం ఉంటేనే బయటకు రావాలి, కొన్ని అంటే వర్షాలు కూడా ఇంకా రెండు మూడు రోజులు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మాత్రం అందరూ అలర్ట్గా ఉండాలని చెప్పేసి మాత్రం హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇటు ఓపెన్ పెద్దపల్లిలో ఓపెన్ కాస్ట్ పనులు మాత్రం పూర్తిగా నిలిచిపోయాయి. అదేవిధంగా మిషనరీస్ కూడా మొత్తం నీట మునిగిపోవడంతో మాత్రం ఇంకా వారం రోజులైనా కానీ ఈ పనులు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం లేదని చెప్పేసి మాత్రం ఇక్కడున్న అధికారులు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే వర్షం ఇంకా కంటిన్యూగా వస్తున్నది. ఇప్పుడైతే ప్రజలైతే అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మాత్రం జిల్లా అధికారులు మాత్రం కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.